జై హింద్. ముఖ్య అతిథులు మన మున్సిపల్ చైర్మన్ నరేంద్ర అన్న గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి హోంగార్డ్ అన్నకి, అలాగే ఇక్కడ జగన్ అన్నకి, నరసింహులన్నకి, ఇక్కడ మతీన్ అన్నకి, క్రికెట్ కోచ్, వీళ్ళందరికీ, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకి, ఇక్కడ మా స్టూడెంట్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈరోజు ముఖ్యంగా ఏంటంటే, మా స్టూడెంటు గణేష్ 1 ఇయర్ కింద ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని, శిక్షణ తీసుకొని, హార్డ్ వర్క్, ఎంతో హార్డ్ వర్క్ చేసి తను గోల్ను అచీవ్మెంట్ చేసి లేలాదక్లో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు లేలాదక్లో ఉన్నాడు. ఆయన లీవ్లో ఇక్కడికి మళ్ళీ పిలిపించడం జరిగింది. మీకు మోటివేషన్ ఇన్స్పైర్గా మీకు ఉండాలన్నట్టుగా పిలిపించడం జరిగింది. కాబట్టి మీరు ఇంకా అట్లా గణేష్ లాగా ఎంతో మంచిగా చక్కగా ట్రైనింగ్ చేసి మీరు ఉన్నత స్థాయికి చేరాలనేదే నా కోరిక. ఎప్పటికీ ఒక గురువు ఆశించేది ఇదొకటే, తన స్టూడెంట్ ఉన్నత స్థాయి చేరి తన గోల్ను అచీవ్మెంట్ చేసి మంచి పేరు తల్లిదండ్రులకు, మీ సమాజానికి గౌరవం, మంచి పేరు తీసుకురావడమే పెద్ద గొప్ప వరం అని నేను ఎప్పుడో మామూలుగా నేను వాడుతూ ఉంటాను గ్రౌండ్లో ఈ వర్డ్. కాబట్టి ఆ గోల్ని అనేది అచీవ్మెంట్ చేయండి, మీ అంబిషన్ అనేది సక్సెస్ చేయండి. మస్తు ఉంటాయి కానీ అవన్నీ వదిలేసేయండి. ప్రస్తుతానికి మీరు ఏం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, మనం ఎంత గోల్ను ఒక డ్రీమ్ కలగంటాం కానీ దానికి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎంత సాధ్యమవుతుంది, నేను ఎంత ఎఫెక్ట్ పెడుతున్నావు, డ్రాప్ ఆఫ్ ది బ్లడ్. స్పోర్ట్స్లో ఎట్లుండదు అంటే డ్రాప్ ఆఫ్ బ్లడ్, లాస్ట్ మా బ్లడ్ మన ఒంట్లో ఉన్నంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. గణేష్ 2 ర్యాలీ చేసిండు, 3 ర్యాలీకి సక్సెస్ అయిండు. ఒకటేసారి సక్సెస్ రాదు, ఫస్ట్లోనే రాదు సక్సెస్, దేనికి రాదు, చేస్తా ఉంటే సక్సెస్ వస్తుంది. నా స్టూడెంట్స్ ఒకవేళ అయితే 6 టైమ్స్ వేసిండ్రు, గివ్ అప్ ఇయలే, ఆలండలు కూడా ఆర్మీలు వెళ్ళిపోయిండ్రు 2017 అండ్ 18-19 బ్యాచ్. ఒక అబ్బాయి అయితే నార్త్ ఇండియను, నన్ను తారస్ చందు ఆ పిల్ల అని పేరు, 7 టైమ్స్ అటెండ్ చేసిండు వాళ్ళ స్టేట్ ఉన్నప్పుడు. ఇక్కడ తెలంగాణ వచ్చినాక ఒక్కసారికే సక్సెస్ అయిపోయిండు, 7 టైమ్స్ చేసిండు. అప్పుడు ఎప్పుడు గివ్ అప్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇయలే. నేను ఏదో ఒకరోజు సాధిస్తా, నా గోల్ అచీవ్మెంట్ చేస్తా, ఏదో ఒకరోజు సాధిస్తా, అది కరెక్ట్. ముఖ్య అతిథులు నరేందర్ అన్న గారికి, నాతో స్నేహితులకు, మరియు గిరిబాయికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ కావాలంటే అంత ఈజీ విషయం కాదు. మన అన్న చెప్పినట్టు మనం నమ్మకాన్ని కాన్ఫిడెంట్గా వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా నేను చేయాలనుకుంటే సాధిస్తావు ఖచ్చితంగా. నేను కూడా 4 టైమ్స్ అటెండ్ ఆర్మీ ర్యాలీ, ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఆర్మీ ర్యాలీ కండక్ట్. 6 మంత్స్ ఇప్పుడు 1 ఇయర్ ఉండాలి కదా, ఇప్పుడు 1 ఇయర్ చేసింది. ఆర్మీలో ఎన్ని నర్సింగ్ అసిస్టెంట్ వచ్చింది నాకు ఆల్రెడీ 2010లో. కానీ నేను అప్పుడు హోంగార్డ్గా సెలెక్ట్ అయినా, హోంగార్డ్ నుంచి కానిస్టేబుల్ కొట్టుకోవచ్చు అని అనుకున్నా కానీ అది కాలేకపోయింది. అప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండే అమ్మాయి, ఆర్మీ వచ్చింది మళ్ళీ ఆమె నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి కాలేజ్ వీడియో పంపించారు. సో అన్న చెప్పినట్టు ఆర్మీకి నేనంతా బాగా కష్టపడతారని, అన్న నమ్మకాన్ని కోరుస్తాను. ఈరోజు మరి ఈ ఆర్మీ ట్రైనింగ్లో సెలెక్ట్ అయి ఇక్కడికి విచ్చేసిన మన ఈ మీ మాస్టర్, ఈ పేరు కూడా మర్చిపోయి, గిరి, చాలా రోజుల నుంచి ఈ గ్రౌండ్లో మరి ట్రైనింగ్ కూడా అందరు కూడా స్ఫూర్తిగా మరి ఆర్మీలో చేరాలంటే గణేష్ లాంటి మరి దేశభక్తి ఉండి ఆర్మీలో చేరాలంటేనే దేశభక్తి మీద. ఎందుకంటే ఈరోజు ఉన్న సమాజంలో ఏ పని చేసినా కూడా మనం అంతపూర్తి సంపాదించగలుగుతాం. ఆర్మీలో కానీ ఈ పోలీసులో కానీ చేరాలనే పట్టుదల మనకు ఉండటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనం ఇంతో అంతో దేశం గురించి ఆలోచన చేస్తున్నట్టు, దేశానికి మనం ఇంత సేవ చేయాలని చెప్పి మీలాంటి యువకులు ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ దేశంలో ఎంతోమంది కూడా బార్డర్లో కూడా మరి జీతం గురించి కాకుండా దేశం మీద ఉన్న భక్తితో మరి ఈ ఆర్మీలో చేరి మరి చాలా కఠినమైన మరి ఈ ట్రైనింగ్, ఈ ట్రైనింగ్లో
సక్సెస్ అయ్యి ఆర్మీలో కొన్ని రోజులు చేసి మళ్ళీ ఇంటికి వచ్చి గర్వంగా మన ఈ దేశానికి సేవ చేసామని చెప్పుకునే బాధ్యతగా మీకుండే గౌరవాన్ని అందరూ కూడా గౌరవిస్తూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఈ బాధ్యత తీసుకొని మేము పోతాము ఈ దేశానికి చాలామంది, ఎందుకంటే మన తెలంగాణలో తక్కువ కానీ పంజాబ్లో అయితే ఈ ప్రతి ఇంటికి ఒకరు ఆర్మీకి కంపల్సరీ పోవాలని నిశ్చయించుకోవడం. మరి ఈ విధంగా గణేష్ లాంటి వారు మరి ఇంకా చాలామందిని ప్రోత్సహించి ఆర్మీలో మరి చేరాలండి. అదేవిధంగా అక్రోజ్ ఇప్పుడు ఒక మాట చెప్పాను, ఆర్థిక పరంగా ఇంట్లో బాగలేక నేను ఇది అయినాను. చాలామంది ఎదిగే ప్రతి ఒక్కరికి కూడా ఏదో బాధ ఖచ్చితంగా ఉంటుంది. యువకులకు మీకు ఇప్పుడే పట్టుదల, ఈ పట్టుదలతో విజయం సాధించినప్పుడే మీరు ముందుకు పోతారు. విజయం సాధించిన ప్రతి వ్యక్తి కూడా ఇవాళ కింది స్థాయి వ్యక్తులే, కింది స్థాయికి వచ్చిన వాళ్ళే. మరి వారికి ఏదన్ని సమస్యలున్నా సంకల్పంతో మరి ముందుకు వచ్చి విజయాన్ని సాధించి వాళ్ళ ప్రపంచం తెలుసు నిలబడ్డే అందరూ కూడా మరి స్ఫూర్తి పెంచింది. ఇది ట్రైనింగ్ చేస్తూ కంటేనే మీరు దేశం గురించి ముందుకు జరగాలని గురించి ఆక్రోష్కు ఒక చిన్న మాట. ఎందుకంటే అమ్మ బాగా ఆరోగ్యంగా బాగలేదు అని చెప్పి మరి ఈ ఇదేంటి కాబట్టి ఫ్యూచర్లో కంపల్సరీ ఇప్పుడు తప్పకుండా ఇంకా ప్రాక్టీస్ చేస్తే వ్యక్తిని చూసిన ఇట్లా ఎస్ఐ జాబ్ నుంచి మొన్ననే నేను ఐఏఎస్ జాబ్ కొట్టింది. ఒక మొన్న నేను ఐఏఎస్లో వచ్చినప్పుడు చూసిన ఎస్ఐ జాబ్ చేసుకుంటూ చిన్న అవమాన పరంగా అయినందుకు ఐఏఎస్ సాధించాడు అతను. ఇలా అటువంటిది పట్టుదల ఇవ్వకుండా మీరు కూడా చేసుకొని మరి గణేష్కి ఇవాళ సన్మానానికి నన్ను మీ గిరి గారు మాస్టర్ గారు నన్ను ఆహ్వానించినందుకు మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు ధన్యవాదాలు. నువ్వు మాట్లాడే నేను వెళ్ళేగా చెప్తే మాట్లాడతాను. జర్నీ జర్నీ అది స్టార్ట్ అయిన అది నేను సినిమా చూసాను అల్లు అల్లు సినిమా నేను బార్డర్ పోవాలని కాయస్ మీద అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ ఇన్వైట్ చేసిన సార్లందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీ గణేష్, కోడూరు విలేజ్, మహబూబ్నగర్ డిస్టిక్. నేను బీటెక్ సార్ తోనికి వచ్చి ఒక 2-3 ఇయర్స్ అయింది. ఫస్ట్ 2021 వచ్చిన 2-3 ఇయర్స్ ఇక్కడనే నా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఫస్ట్ ఇయర్స్ 2 చాయిస్ వెళ్ళిపోయినాయి, సెకండ్ ఇయర్ 1 చాయిస్ వెళ్ళిపోయినాయి. లాస్ట్ ఇయర్లో ఇంకా ఈ టైం 23లో రీసెంట్గా కొట్టిన ట్రైనింగ్ జబల్పూర్ చేసిన తర్వాత సికింద్రాబాద్కి వచ్చిన ఇప్పుడు లేలాదాంట్లో పోస్ట్ ఉంది. మనం నార్మల్గా ర్యాలీ కొట్టాలనుకొని అనుకుంటాం, కొందరు ఉంటారు ఎగ్జామ్ పాస్ అయ్యి నేను కొడతాను నమ్మకం కానీ కాదు, దాని కాంపిటీషన్ అలాగ ఉంటుంది. మీరందరూ చీడి కాబట్టి మ్యాక్సిమం కాంపిటీషన్ చాలా ఉంటుంది కాబట్టి అక్కడ ఎఫర్ట్స్ పెట్టాలి. ఈ ఎఫర్ట్స్కి అయితే రాదు, ఈరోజు చూసిన టైం చూపించాను. దానివల్ల అయితే మీరు ర్యాలీ కొట్టలేరు అని గ్యారంటీస్. ఎఫర్ట్స్ పెట్టాలి ఇంకా 4:30, 4:40లోకి పెడతాం అని ఒక్క మినిట్ కన్ను మూసుకొని జాబ్ వస్తుంది. ఇంకా మెయిన్గా ఆర్మీలో డిసిప్లిన్, మెయింటెనెన్స్, మాట్లాడే తరిక, బిహేవియర్ ఇవి ఉంటాయి. ఇప్పటి నుంచి మీరు అలవాటు చేసుకుంటే ఆడుకునే నార్మల్ మెయింటెనెన్స్ అవ్వాలి. లాంగ్ వెళ్తున్నామని బాధ పడకండి, ఇక్కడైనా పడండి, ఎప్పుడన్నా ఒకసారి వస్తాం. అదే మన పండుగల కింద అని ఆలోచించే లెఫ్ట్ దీనిలో ఉన్నామంటే ఒకటే, మనం వచ్చిన రోజే పండుగ ఏంటి. దాని తర్వాత ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ ఏం లేదు, ఇప్పుడు అయితే ఇంటికి వస్తాము, అదే మన ఫెస్టివల్, అదే మన పెద్ద పండుగ చేసుకోవాలి. సంతోషంగా ఉంది వెళ్ళిపోవచ్చు, గొడవలు గిడవలు ఏం పెట్టుకోకండి. అసలు అయితే ఇబ్బంది అవుతుంది మళ్ళా జాబ్ వచ్చిన తర్వాత ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేయండి బాగా, తర్వాత ఏమైనా మనం అప్పటివరకు అయితే మీ అమ్మ నాన్న కష్టపడడానికి ఏదైనా కొద్ది
ఫలితం చూపించండి. ఓకే ట్రై చేయండి, ఈసారి కాకపోతే మళ్ళీ వస్తుంది. ట్రై చేస్తూనే ఉన్నాను, ట్రై చేసాను తప్పలేదు. ఎవరైనా ఇట్లా రెస్ట్ పెట్టాను, ఏ టైంలో రావాలి ఆ టైంలో వస్తుంది. అంతేగాని ఇట్లా అయింది అట్లా అయిందని విడిచిపెట్టుకోకండి. నేను ఒక టైం అట్లా విడిచిపెట్టిపోయింది, తర్వాత అర్థం చేసుకొని మళ్ళీ వచ్చిన, మళ్ళీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ జాబ్ వచ్చింది. కాబట్టి ఎఫర్ట్స్ పెట్టి ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ వస్తుంది. ఫస్ట్ ఛాన్స్ కాబట్టి సెకండ్ ఛాన్స్, ఏజ్ అవుతుంది ఇంకా ట్రై చేస్తున్నాను. ఇది కాకపోతే ఇంకోటి ఏదైనా ఒకటి చూసి ఎఫర్ట్స్ పెట్టి ఇప్పుడు ప్రాక్టీస్ చేసి ఇప్పుడే రావచ్చు. ఓకే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ టైం నాకు ఆ బ్యానర్లో మీ అందరు ఫోటోస్ వస్తాయా? ఇప్పుడు సన్మానం కార్యక్రమం ఉంటుందండి, అందరూ మీకు పూలు ఉన్నాయి కదా, చాలా చెప్తుంటే గణేష్ పైన అందరూ పూలు దగ్గరకు వచ్చిన సరే ఆశీర్వదించండి, బ్లెస్ చేయండి. ఓకేనా? అన్న వాళ్ళకు కూడా కొన్ని కొన్ని ఇవ్వండి. మనము ఏం కోరుకుంటామే ఇప్పుడు ఆయన తృప్తి అంటే ఏమంటారు ఎన్కరేజ్మెంట్. నేను ఆర్మీలోకి అయినా నాకంటూ సన్మాన్ నాకంటూ ఇంతమంది బ్లెస్సింగ్ ఇచ్చిండ్రు అని ఇంకో ఎన్కరేజ్మెంట్ సాటిస్ఫాక్షన్. నేను ఇంకా ఇలాంటివి ఇంకెన్నో సాధించాలి, ఇంకెన్నో పై ఆఫీసర్ పోస్టులు చాలా ఉంటాయి ఇంకా దాంట్లో. ఎగ్జామ్ రాసి ఎగ్జామ్స్ ఉంటాయి, ఆర్మీ జీ ఒక్కటే కాదు, అక్కడ పోయిన తర్వాత మస్తు పోస్టులు ఉంటాయి, ఆఫీసర్ పోస్టులు పడుతూనే ఉంటాయి, రాస్తూనే ఉంటారు. అలానే దాంట్లోకి మనం ఎన్కరేజ్ చేసినట్టుగా మన గణేష్ని అప్రిషియేట్ చేయాలి. ఓకే థ్యాంక్ యూ ఆల్. జస్ట్ ఇప్పుడు సన్మానం కార్యక్రమం ఉంటుందండి, కొన్ని ఫ్లవర్స్ అన్న వాళ్ళకు కూడా ఇవ్వండి, కొంచెం లైన్ తోడగండి. ఇలాంటి ప్లేస్ లా మీరు కూడా ఇంకా ప్రతి ఒక్కరు ఇలాంటి సన్మానం, మీరు కూడా ఇలాంటి సన్మానాలు అందుకోవాలి. మీరు ఇలాంటివి ఇంకా జాబ్ సాధించి ఇలాంటి సన్మానాలు ఎన్నో ఇంకా ఇలాంటి గౌరవమైనవి అందుకోవాలని నా కోరిక. ఓకేనా? నా కోరిక నెరవేరుస్తారా? ఫోటో తీయండి, ఫోటో తీయండి, ఫోన్ ఫోటో తీయ పెద్ద.